హౌ యువర్స్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో, ఎవరైతే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారో సో వాళ్లకు ఈ యొక్క చక్కని గృహ చిట్కా అండి. సో దీనివల్ల ఈ రక్తహీనత ఏదైతే ఉంటుందో సో దాన్ని దూరం చేసుకొని మళ్ళీ రక్తాన్ని అంటే కొత్త రక్తాన్ని పుట్టిపిచ్చేటటువంటి ఈ చిట్కా అండి. సో దీనివల్ల ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ సో ఇట్లాంటివి అనేక రకాల సమస్యలు, ఈ రక్తానికి సంబంధించి బ్లడ్కి సంబంధించి అనేక రకాల సమస్యలు కూడా దూరం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇది ఎవరైతే అంటే లేడీస్లో కానీ జెంట్స్లో కానీ అంటే మగ కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే ఈ గృహ చిట్కాను యూజ్ చేసి వాళ్ళు ఈ రక్తహీనత నుండి కాపాడుకోవచ్చు. సో అయితే దీన్ని ఏ విధంగా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఈ ఎండు ఖర్జూర, ఓకే వర్స్, ఎండు ఖర్జూరాలు, తర్వాత మిరియాలు, ఇది మిరియాల చూర్ణం, ఓకే. సో దాంతోపాటుగా మిశ్రి అంటే పటిక బెల్లం. సో ఈ మూడు పదార్థాలను యూజ్ చేసి ఈ యొక్క ఔషధాన్ని ఏ విధంగా తయారు చేయాలి, దాంతోపాటు ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, ఓకే వర్స్. సో పూర్తిగా చివరి వరకు చూడండి. సో దానివల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా ఈ ఎండు ఖర్జూరాల నుండి గింజలు తీసేయండి. ఓకే వర్స్, నేను మీకు సింపుల్గా చూపించడానికి ఒక రెండు ఎండు ఖర్జూరాలతో నేను మీకు ఇప్పుడు ఈ ఔషధాన్ని తయారు చేసి చూపిస్తున్నాను. సో మీరు తయారు చేసుకోవచ్చు, మీరు ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మెత్తగా నూరండి. ఓకే వర్స్, సో ఈ విధంగా మెత్తగా నూరుకున్నారు. సో ఇదేంటంటే రెండు ఖర్జూరాలు, ఓకేనా. సో రెండు ఎండు ఖర్జూరాలకు మీరు ఒక చిట్కెడు అంటే ఒక 2000 కచ్చి అంత మిరియాల పొడి వేయండి, ఓకేనా. సో 2000 కచ్చి అంత మిరియాల పొడి, దాంతోపాటుగా 3000 కచ్చి అంత పటిక బెల్లం, ఓకే కదా. సో ఇలా మళ్ళీ దీన్ని మిక్స్ చేయండి. సో ఇలా సన్నంగా తరుక్కోండి. సో కొద్దిగా టైం తీసుకున్నా సరే పర్వాలేదు. సో మీరు ఈ విధంగా కొద్దిగా సన్నగా తరుక్కున్న తర్వాత ఇందులో తేనె కలపండి కొద్దిగా, అంటే కాస్తంత తేనె కలిపి మళ్ళీ ఒకసారి ఇలా ముద్దగా చేయండి. సో ఇలా మంచి పేస్ట్లా తయారైంది, అంటే ఇది మనకు గోళీలు, ఓకే వ్యూవర్స్. సో టాబ్లెట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా టాబ్లెట్స్ తయారు చేసుకునే విధంగా ఈ విధంగా నూరు పెట్టుకోండి. సో ఇందులో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2 ఎండు ఖర్జూరాల్లో ఒక చిట్కెడు మిరియాల పొడి, 3000 వచ్చే విధంగా పటిక బెల్లం పొడి, తర్వాత ఈ మెత్తగా నూరడానికి కొద్దిగా తేనె. సో కలిపి ఇలా నూరినటువంటి ఈ యొక్క ఔషధాన్ని మీరు ఇలా చిన్నగా బఠానీ గింజల్లాగా చేసుకోండి.
సో ఇలా చిన్నగా బఠానీ గింజల్లా చేసుకోండి. సో వీటిని ఏదైతే ఈ చిన్నగా బఠానీ గింజల్లా చేసుకున్నారో, సో వీటిని రోజు పరిగడుపున ఒక రెండు టాబ్లెట్స్ వేసుకోండి. వేసుకొని కొన్ని అంటే ఒక చిన్న గ్లాసుడు పాలు తాగండి. ఓకేనా? సో ఇలా ఈ రెండు వేసుకొని ఒక గ్లాసుడు పాలు తాగండి. సో ఇలా మీరు కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల ఈ యొక్క రక్తహీనత అనేది తొలగిపోయి మళ్ళీ మీరు అంటే పుష్టిగా అంటే దొడ్డు కావడం, అంటే సన్నగా ఉండి రక్తహీనత వల్ల సన్నగా ఉన్న వాళ్ళు, సో దొడ్డు కావడం, సో బ్లడ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో దీన్ని మీరు ఈజీగా ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చు. ఓకే వర్స్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో పెట్టండి. సో నేను మీకు ఫ్రీగా ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వర్స్.